కొంతమంది భర్తలు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలపై చూపించే కర్కశత్వం చూస్తుంటే ఒక్కోసారి వెన్నులో వణుకు పుడుతుంది. వివాహ వ్యవస్థకు ఎంతో విలువిచ్చే దేశంలో భార్య అనే బంధాన్ని మరిచి సంస్కారం లేకుండా, ఇల్లాలు అనే ఇంగితం లేకుండా కొంతమంది భర్తలు పురుషాహంకారంతోనో భార్యపై అనుమానంతోనో భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా విశాఖ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అవును, ఈ మధ్య కాలంలో భార్యలపై భర్తలు చేసే ఆకృత్యాలు ఎక్కువైపోయాయి. అదనపు కట్నం కోసమో, అనుమానం అనే పురుగు తొలచడంతోనో తెలియదు, కానీ భార్యపై దాడులు చేస్తున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది. ఇష్టమైతే కలిసి ఉండండి, లేకపోతే విడిపోండి అనే సలహాలు ఇచ్చేవారు, అందుకు సహకరించేవారు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కూడా భార్యలపై భౌతిక దాడులకు పాల్పడడం, భర్తలపై హత్యాయత్నాలు చేయించడం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భార్యకు శిరోముండనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతనికి తాటిచెట్లపాలెం శ్రీనివాస్ నగర్కు చెందిన మహిళతో 2013లో వివాహమైంది. అయితే భర్తకి తెలియకుండా భార్య మహాలక్ష్మి 2.5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చేసింది. కాగా డబ్బు అప్పుగా ఇచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో భార్యను నిలదీశాడు ఆ పోలీస్ భర్త. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆ డబ్బు ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. రకరకాలుగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశాడు. పైగా ఆ అనుమానం కాస్త ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న ట్రిమ్మర్తో గుండు గీసి కనుబొమ్మలు తీసేశాడు. అంతేకాదు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో జరిగిన అన్యాయంపై వారు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్పై హత్యాయత్నం, వేధింపుల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంటి? కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి కొంప తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.